ఇష్టం లేని పెళ్లి చేశారని అప్పగింతలు కాకముందే నవవధువు బలవన్ మరణానికి పాల్పడిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. గుజ్జుల పద్మ కూలీ పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆమెకు నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె లక్ష్మి 10వ తరగతి వరకు చదివి ఇంటి వద్ద ఉంటుంది. ఆమెకు ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన తన చిన్నమ్మ కుమారుడు మల్లికార్జున్కు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. అంత దూరంలోని పెళ్లి సంబంధం తనకు ఇష్టం లేదని తల్లికి యువతి చెప్పింది. అయినా పెద్దలు వినలేదు. శుక్రవారం ఉదయం 9 గంటలకు వివాహమైంది. సాయంత్రం అప్పగింతలకు ముందే వధువు విషం తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు మహబూబ్ నగర్ మొదటి పట్టణ థానా ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. ఇష్టం లేని పెళ్లి చేశారని అప్పగంతలు కాకముందే నవవధువు బలవన్ మరణానికి పాల్పడిన ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. గుజ్జుల పద్మ కూలీ పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆమెకు 4 కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె లక్ష్మి 10వ తరగతి వరకు చదివి ఇంటి వద్ద ఉంటుంది. ఆమెకు ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన తన చిన్నమ్మ కుమారుడు మల్లికార్జున్కి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారు. అంత దూరంలోనే పెళ్లి సంబంధం తనకు ఇష్టం లేదని తల్లికి యువతి చెప్పింది. అయినా పెద్దలు వినలేదు. శుక్రవారం ఉదయం 9 గంటలకు వివాహమైంది. సాయంత్రం అప్పగింతలకు ముందే వధువు విషం తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. వెంటనే ఆమెను ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసినట్లు మహబూబ్ నగర్ మొదటి పట్టణ థానా ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లాలో నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శశికాంత్ అందిస్తారు. శశికాంత్, మహబూబ్ నగర్ జిల్లాలో నవవధువు అప్పగింతలకు ముందే ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శశికాంత్ అందిస్తారు. శశికాంత్ చెప్పండి, ఏం జరిగింది అక్కడ? నవవధువు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం వచ్చింది? మహబూబ్
ఆలోచనతో నిన్న రాత్రి ఆత్మహత్య పాపడింది. అయితే పురుగు మందు గమనించి ఆ లోపలనే రైట్. థ్యాంక్ యూ శశికాంత్.